హలో ఆల్, మనం ప్రీవియస్ వీడియోలో ఫ్రూట్స్ ఎలా ఉంటాయి, ఫ్రూట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఏంటి, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ లో కూడా ఫ్లషీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, మల్టిపుల్ ఫ్రూట్స్, కాంపోజిట్ ఫ్రూట్స్ ఇలా అన్ని చూసాం. సో ఇప్పుడు మీకు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ తో పాటు ఫ్రూట్స్ వాటి యొక్క పార్ట్స్ ఏంటి. మనం ఓవరీ వచ్చి ఫ్రూట్ గా కన్వర్ట్ అవుతుంది, ఓవ్యూల్ సీడ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇదే. ఎండోస్పర్మ్ కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. సో ఎండోస్పర్మ్ ఉండే సీడ్స్ ని ఆల్బుమినస్ సీడ్స్ అని, ఎండోస్పర్మ్ లేని సీడ్స్ ని నాన్ ఆల్బుమినస్ సీడ్స్ అని చెప్తాం. సో యాక్చువల్ గా ఇది చాలా ఫేవరెట్ టాపిక్ చాలా మందికి. సో ఇప్పుడు మీకు ఈ పిక్చర్ లో సింపుల్ ఫ్రూట్స్ ఎలాంటివో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్ తర్వాత మీకు ఏ ఫ్రూట్ ఏదో మీరు డిఫరెన్షియేట్ చేసేయగలరు ఈజీగా. సో సింపుల్ ఫ్రూట్స్ అండ్ ఇట్స్ టైప్. సింపుల్ ఫ్రూట్స్ లో రెండు రకాలు, ఫ్లషీ ఫ్రూట్ ఒకటి, డ్రై ఫ్రూట్ ఒకటి. సో బెర్రీ, సో బెర్రీ టొమాటో ఇది ఫ్లషీ ఫ్రూట్. ఇందులో ఏంటంటే ఈ ఫ్రూట్ లోని ప్రతి పార్ట్ ఎడిబుల్. సో ఇది ఎపికార్ప్. ఈ పైన టొమాటోకు ఉండే పీల్ వచ్చి ఎపికార్ప్, ఈ లోపల ఉండేది మీసోకార్ప్. ఓకే, సో ఎండోకార్ప్ చాలా నెగ్లిజిబుల్ గా ఉంటుంది, అంటే మిక్స్ అయిపోద్ది మీసోకార్ప్ తో. ఎపికార్ప్, మీసోకార్ప్, ఇంకా ఎండోకార్ప్, ఇంకా వాటిలో సీడ్స్ ఉంటాయి, సీడ్స్ చాలానే ఉంటాయి. అండ్ ఇది సింగిల్ ఫ్లవర్ నుంచి వచ్చే ఒక ఫ్రూట్ కాబట్టి అది సింపుల్ ఫ్రూట్ అయింది. ఇది దీన్ని బెర్రీ అంటాం. బెర్రీ కిందకి మనకి ఏమేమి వస్తాయి అంటే టొమాటో వస్తుంది, గ్రేప్స్ వస్తాయి, గ్రేప్ ఇస్ ఎ బెర్రీ. సో ఇవి బనానా కూడా బెర్రీనే. మీకు బనానా, గ్రేప్స్, ఇంకా టొమాటో ఈ మూడు బెర్రీ కిందకు వస్తాయి. ఇంకా డ్రూప్, డ్రూప్ అంటే వెరీ సింపుల్, మీకు దేంట్లో అయితే స్టోనీ ఎండోకార్ప్ ఉంటుందో దాన్ని డ్రూప్ అంటాం. సో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో తీసుకున్నాం, ఈ మ్యాంగోలోని ఉన్న పైన పీల్ వచ్చి ఎపికార్ప్, మనం తినేది మీసోకార్ప్, ఫ్లషీ పార్ట్ వచ్చి మీసోకార్ప్. సో లోపల ఈ స్టోన్ లాగా ఉండేది ఎండోకార్ప్. సో ఆ స్టోన్ ని పగలగొడితే వచ్చేది మనకి సీడ్. సీడ్ యాక్చువల్ గా డైకాట్లిడన్ సీడ్. మ్యాంగో ఇస్ ఎ డైకాటిలిడన్. అండ్ తర్వాత పెపో. సో పెపో డ్రూప్కి వచ్చి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జాంపుల్స్ కోకోనట్, ఇంకా మ్యాంగో అండ్ పెపో. పెపోలో ఏంటంటే మీకు సీడ్స్ అన్ని లోపల ఉంటాయి. పెపోకి ఎగ్జాంపుల్ కుకుంబర్, ఇంకా వాటర్ మిల్లన్. వాటర్ మిల్లన్, కుకుంబర్ ఇవన్నీ పెపో అంటాం ఈ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ని. సో దాని తర్వాత హెస్పరీడియం. హెస్పరీడియం అంటే లెమన్, మొసాంబి, ఆరెంజ్ ఇవన్నీ హెస్పరీడియం కిందకు వస్తుంది. దీంట్లో ఏంటంటే పైన ఉండే ఈ ఎపికార్ప్ రిండ్ అంటాం దాన్ని, ఆ రిండ్ లో ఆయిలీ గ్లాండ్స్ ఉంటాయి. ఓకే, సో దాని తర్వాత యాపిల్. యాపిల్ వచ్చి పోమ్. యాపిల్, పియర్ వీటిని పోమ్ అంటాం. యాక్చువల్ గా ఇదంతా థలామస్. యాపిల్ అనేది ఫాల్స్ ఫ్రూట్. సో కానీ బేస్డ్ ఆన్ సింపుల్ ఆ లేకపోతే మల్టిపుల్ కాంపోజిట్ లో ఇది ఫ్లషీ ఫ్రూట్ కిందకు వస్తుంది. మీకు ఉడ్డి ఎండోకార్ప్ ఉంటుంది. పోమ్, యాపిల్లో కానీ ప్యూర్లో కానీ మీరు చూస్తే ఉడ్డి ఎండోకార్ప్ ఉంటుంది. ఈ పీల్ వచ్చి ఎపికార్ప్, ఇది మీసోకార్ప్, ఇది ఉడ్డి ఎండోకార్ప్. దీని లోపల సీడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి సింగిల్ ఫ్లవర్ నుంచి వచ్చేవి. ఇది బెలాస్టా. బెలాస్టా వచ్చి పొమోగ్రనెట్. సో మనం పొమోగ్రనెట్ లో తినేది సీడ్ కోట్ యాక్చువల్ గా. సో ఎపికార్ప్, మీసోకార్ప్, ఎండోకార్ప్ ని మనం తినం, మనం తినేది సీడ్ మీద ఉండే కోట్. సో మీకు ఇంకా అనకాడమీలో జస్ట్ 2 డేస్ మాత్రమే ఉంది సబ్స్క్రిప్షన్ చేసుకోవడానికి. GSS03 ఈ రెఫరల్ కోడ్ తోటి మీరు సబ్స్క్రిప్షన్ చేసుకున్నట్టయితే మీకు 45 డేస్ వరకు ప్లస్ సబ్స్క్రిప్షన్ బెనిఫిట్ ఉంటుంది. అండ్ మీరైతే 299 కూడా పే చేయబడలేదు, 239 కే వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ రెఫరల్ కోడ్ వాడితే మీకు 20% ఆఫ్ ద డిస్కౌంట్ ఉంటుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు లైవ్ క్లాసెస్ విత్ టాప్ ఎడ్యుకేటర్స్ ఉంటుంది, అలాగే 24/7 డౌట్ సాల్వింగ్ సెషన్, గైడెన్స్ ఫర్ సిబిఎస్ఈ బోర్డ్ ప్రిపరేషన్, పర్సనలైజ్డ్ అకాడమిక్ కౌన్సిల్. సో ఇలాగ మీకు ఎన్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది 1 మంత్ ప్లస్ సబ్స్క్రిప్షన్. మీరు లింక్ లోకి వెళ్ళాక మీకు ఎన్ని మంత్స్ ప్లస్ సబ్స్క్రిప్షన్ కావాలి అని అడిగినప్పుడు 1 మంత్ క్లిక్ చేయండి. ఆ 1 మంత్ క్లిక్ చేసినప్పుడు మీకు ఆఫర్ అప్లై అవుతుంది. కింద వాళ్ళు ఇన్విటేషన్ కోడ్ అని అడుగుతారు,
ఆ ఇన్విటేషన్ కోడ్ లో GSS03 ఇది ఇస్తే మీకు 20% డిస్కౌంట్, అంటే మీకు ఎంటైర్ గా 239 rupees కి ఈ సబ్స్క్రిప్షన్ వస్తుంది. అండ్ ఇది చాలా లిమిటెడ్ పీరియడ్ లో ఉంది, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనకి, సో మళ్ళీ ఈ డ్రై ఫ్రూట్స్ చూద్దాం. డ్రై ఫ్రూట్స్ లో కూడా డై ఇండైహిసెంట్, డ్రై ఇండైహిసెంట్ అంటే అది ఓపెన్ అయిపోతాయి అన్నమాట, సీడ్స్ కి ఓపెన్ అయిపోతుంది. సో డ్రై ఫ్రూట్ లో డైహిసెంట్, డ్రై ఇండైహిసెంట. డ్రైహిసెంట్ అంటే ఆ పైన ఉన్న పెరికార్ప్ అంతా డ్రై అయిపోయి స్ప్లిట్ అయిపోయి ఓపెన్ అయిపోతుంది సూచర్స్ ద్వారా. సో వాటిని డ్రై ఫ్రూట్స్ అంటాం, డ్రై డైహిసెంట్ ఇంకా డ్రై ఇండైహిసెంట్. ఏదైతే ఓపెన్ అవ్వదో దాన్ని ఇండైహిసెంట్ అంటాం, ఏది ఓపెన్ అవుతుందో దాన్ని డ్రైహిసెంట్ అంటాం. ఇది ఫాలికల్స్, క్యాలోట్రోపస్, ఇది లెగ్యూమ్, మనకి పీ ఉంది కదా పీని లెగ్యూమ్ అంటాం. దాని తర్వాత ఇది సిలిక్వా, సో ఇది కూడా ఓపెన్ అవుతుంది, గోర్చిక్కుళ్ళు అంటాం కదా. సో సిలిక్యులా ఇది. సో ఇవన్నీ డ్రై డైహిసెంట్ అంటే ఓపెన్ అవుతుంది. లాక్యులిసైడల్ ఇది డ్రై డైహిసెంట్ అంటే ఓపెన్ అయ్యేది. సో లేడీస్ ఫింగర్. సెప్టిఫ్రాగల్ దతురా, సో దతురా వచ్చి సెప్టిఫ్రాగల్. ఇవి డ్రై డైహిసెంట్. మీకు డ్రై ఇండైహిసెంట్ ఫ్రూట్స్ చూపిస్తాను. సో అచినే, క్లిమాటస్ ఇది వచ్చి ఓపెన్ అవ్వదు. కిప్సెల్లా, ట్రైడాక్స్ ఇది కూడా ఓపెన్ అవ్వదు. క్యారియోప్సిస్ ఒరైజా అంటే రైస్, ఇది కూడా ఓపెన్ అవ్వదు. నట్ అనకార్డియం అంటే ముంతమావిడి పప్పు, అదే జీడిపప్పు, ఇది కూడా ఓపెన్ అవ్వదు. మనమే కొట్టి తీయాలి వీటిని, ఈవెన్ పొట్టు మనమే తీయాలి దీనికి. సమారా ఎసర్ ఇది కూడా డ్రై ఇండైహిసెంట్, ఇది కూడా ఓపెన్ అవ్వవు. యుట్రికల్ సినోపోడియం, ఓకే. సో ఇవి డ్రై డైహిసెంట్ ఇంకా డ్రై ఇండైహిసెంట్స్ కి ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్స్ అయితే మీరు 1-2 సార్లు చూసుకోవాలి. వీటికి న్యూమోనిక్స్ అయితే నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా ఉపయోగపడింది అనుకుంటాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.